ఓటిఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఓటిఎస్ వసూళ్లు పేదల మెడకు ఉరితాళ్లు అనే నినాదంతో బెక్కవోలు తహసీల్దార్ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భవానీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కుదారు పథకం ప్రవేశపెట్టి గతంలో గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేయాలని చూస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల నుండి 5,800 కోట్లు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దశాబ్దాల కాలంగా పేదలు నివాసం ఉంటున్న ఇళ్లను సొంత స్థలంలో రుణం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు ఏ విధంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారన్నది ప్రభుత్వం తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు బలవంతమేమీ లేదు, స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చని చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులను బెదిరించి భయపెట్టి బలవంతంగా ఒక్కొక్కరి దగ్గర నుండి 10,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల నుండి పలు రకాలుగా డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సచివాలయాల ద్వారా వైసీపీ రంగులతో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించిన స్టాంప్ పేపర్లతో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటున్నారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలు శాశ్వతంగా నివాసం ఉండటానికి హక్కు కల్పించడం జరిగిందని, దీన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు ఎవరూ డబ్బులు చెల్లించవద్దని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు దత్తులు శ్రీను, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి జంపా వెంకటరమణ, అన్నవరం దేవస్థానం మాజీ సభ్యులు దేవాదాన రెడ్డి, బిక్కవోలు పీహెచ్సీ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రరావు, మండల తెలుగు రైతు అధ్యక్షులు చిరంజీవిరాజు, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జోషిబాబు, గ్రామశాఖ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, మాజీ ఎంపీటీసీలు త్రిమూర్తులు, సూర్యప్రకాష్, టీడీపీ నేతలు అప్పలస్వామి, శ్రీను, రామారావు, యువత నాయకులు సుబ్బు, కేవీ రమాకాంత్, చిన్నబ్బు లోవరాజు, వెంకటేశ్వరరావు, రాజు, శ్రీధర్లు, ఇతర మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం నడవాలంటే డబ్బు కావాలనే ఒక ఆలోచనతో పేదల దగ్గర నుంచి నిర్బంధ వసూళ్ళకి పాల్పడడం జరుగుతాం. సంపూర్ణ జగనన్న గృహ నిర్మాణం గృహ హక్కు పథకం అనే ఒక కొత్త కార్యక్రమం పెట్టి ఇప్పుడో 30 సంవత్సరాల క్రితం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా ఇవాళ 10,000 రూపాయలు వసూలు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 46 లక్షల మంది లబ్ధిదారుల దగ్గర నుంచి 5,800 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. తద్వారా 1-2 నెలలు ప్రభుత్వాన్ని నడపాలనే ఒక వైశాచిక విధానాన్ని ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ నిర్బంధ వసూళ్ళకి పాల్పడతా ఉన్నారు. ఇవాళ ఎప్పుడో నిర్మాణం చేసుకున్న ఇళ్ళు కొన్ని పట్టాల్లో కొన్ని సొంత స్థలాల్లో నిర్మాణం చేసుకున్న గృహాలు ఇవన్నీ, వాటికి ఇవాళ కొత్తగా మేము హక్కు కల్పిస్తాం, రిజిస్ట్రేషన్ చేసిస్తాం అంటాం, ఏ విధంగా సమంజసం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా పట్టాదారుడికి ఒక పట్టా ఇచ్చిన తర్వాత అది జీవితాంతం ఆ పట్టాను అనుభవించే హక్కు ఉంటుంది. అదేవిధంగా సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వ్యక్తులు సొంత స్థలాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండింటినీ ఇవాళ మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసేస్తామన్నాం, ఏ విధంగా చట్టబద్ధమో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చట్టబద్ధత లేని కార్యక్రమం. పైగా ఏదైతే ఇవాళ కొంతమంది భయపడి లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని బెదిరిస్తూ ఉంటే, ఆ బెదిరింపులకు భయపడి కొంతమంది 10,000 కడతా ఉంటే వాళ్ళకి ఏదైతే స్టాంప్ పేపర్స్ ఉన్నాయో ఆ స్టాంప్ పేపర్స్ మీద వైసీపీ జెండా ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారి ముక్కు చిత్రం ముద్రించి ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇచ్చిన ఈ సచివాలయాల్లో చేసిన రిజిస్ట్రేషన్కి ఏ విధంగా చట్టబద్ధత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పేదలకి ఎవరైతే ఈ గృహ నిర్మాణ పథక లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది ఎవ్వరు ఈ నిర్బంధ వసూళ్ళు భయపడి కానీ బెదిరింపులకి భయపడి కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 రోజుల్లో మీ అందరికీ పూర్తి హక్కు కల్పించి మీ బకాయిలు రద్దు చేసి మీ పట్టాలు కానీ మీ
డాక్యుమెంట్స్ కానీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనిలో పేదలందరికీ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని తెలియజేస్తాం.